Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏదైతే అమరావతి పేరు మీద ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందో, ఏవైతే అవకతవకలు జరిగాయో, ఏదైతే దోపిడీ జరిగిందో, అవినీతి జరిగిందో అనే విషయాన్ని పదే పదే మేము చెప్పాం. చెప్పిన నేపథ్యంలో ఏం చెప్పారు, దీని మీద ఎంక్వైరీ చేయండి, తప్పు చేస్తే మీరు వచ్చి శిక్షించండి, మీరు పట్టుకోండి, మీరు కాదండి అన్నారు. అన్నారా లేదా, చెప్పారా లేదా? మరి దాని మీద ఒక సబ్ కమిటీని వేస్తాం, సబ్ కమిటీలో వచ్చి కొన్ని ఐడెంటిఫై చేస్తాం, ఈ రకమైన ఇబ్బంది జరిగాయని చెప్పాం. దానికోసం దాని మీద ఎంక్వైరీ చేయడానికి సిట్ వేస్తాం. చేస్తే అది తప్పు అంటే మరి ఏ రకంగా చేయమంటారు? అంటే స్టేట్ హైవే వీరి ఆపాదించింది, దోపిడీ చేశాడని చెప్పి వాళ్ళని యాక్షన్ తీసుకోమంటారా? మరి దాని మీద మరి ఏ ఎంక్వైరీలు, ఏ అవసరం లేకుండా చేయడానికి ఏమైనా మన చట్టాలు ఒప్పుకుంటాయా? వాళ్ళే కదా దమ్ముంటే వేయండి, ఎంక్వైరీ వేయండి అని అడిగింది. మళ్ళీ వాళ్ళు వచ్చి ఏ రకంగా కక్షపూర్తి అంటారు? అడగడం వారే అడుగుతారు, మళ్ళీ కక్ష వచ్చే చేసిందని అంటారు. ఆ రోజు మొదటి రోజునే చెప్పాం, ఏదైతే ల్యాండ్ పూలింగ్ చేసి వాళ్ళకి ఇస్తున్న రిటర్న్ ప్లాట్స్ ఏవైతే ఉన్నాయో, లేఅవుట్ చేయడానికి, డెవలప్మెంట్ చేయడానికి 17,800 కోట్ల రూపాయలకి టెండర్లు పిలిచారు. దీంట్లో ఎస్టిమేట్లు వచ్చి పెంచారు, దీంట్లో అవినీతి జరుగుతుంది. ఆ ఆర్కిటెక్చర్ ఎవరైతే ఉన్నారో, ఆ ఆర్కిటెక్చర్ ఎవరైతే ఉన్న వాళ్ళ కోసం 842 కోట్ల రూపాయలని ఆర్కిటెక్చర్ ఫీజు కింద నిర్ధారించారు. ఆ 842 కోట్లలో 340 కోట్ల రూపాయలు ఇప్పటికే వాళ్ళకి చెల్లించారు. ఇంకా చెల్లింపబోయే దశలో ప్రభుత్వం మారింది. మేము బాధ్యత తీసుకున్న తర్వాత, ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకున్న తర్వాత, మేము మంత్రులుగా వచ్చిన తర్వాత వాటిని అన్నింటినీ కూడా ఆపాము. చాలా ఏవైతే ప్రాథమికంగా మరి ప్రారంభంలో ఉన్న ప్రారంభ దశలో ఉన్న పనులన్నింటినీ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. ఆన్గోయింగ్ ప్రోగ్రాంలు ఆపి దాని మీద ఎంక్వైరీ జరుపుతున్నామని చెప్పి ఆ రోజు చెప్పాం. దాంతోపాటు భూములు కేటాయింపులు ఏవైతే జరిగాయో ఒక యూనిఫామ్గా, ఒక సిస్టమేటిక్, ఒక శాస్త్రీయ పద్ధతిలో జరగలేదు, దాంట్లో కూడా అబద్ధాలు జరిగాయి అని చెప్పాం. దాంతోపాటు ఇన్సైడ్ ట్రేడింగ్ ఏదైతే ప్రమాణ స్వీకారం చేసినప్పుడు, ప్రమాణ స్వీకారం మంత్రులుగా ముఖ్యమంత్రిగా ప్రమాణ చేసినప్పుడు ఏదైతే గవర్నర్ గారి దగ్గర ఆ ప్రమాణ స్వీకారంలో చెప్పామో, తెలిసి కానీ తెలియక కానీ, ప్రత్యక్షం కానీ పరోక్షంగా కానీ, నాకు తెలిసిన ప్రభుత్వంలో తెలిసిన విషయాల్ని నేను పరులకు తెలియచేయనని చెప్పామో, దాని విరుద్ధంగా చట్టవిరుద్ధంగా చేసిన కార్యక్రమాలు చేశారు కాబట్టి ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగి అవి చెప్పాము. దాని ప్రకారం ఇవాళ చర్య తీసుకుంటున్నాం. దాని మీదే జరిగింది, దాని మీద ఇప్పుడు కార్యక్రమాలను కూడా చేస్తున్నాం. అంతే తప్ప ఏ ఒక్కరి మీద కానీ, కక్ష కానీ, కార్యక్రమం కానీ ఎవరి మీద కూడా ఈ ప్రభుత్వానికి లేదు. ట్రాన్స్పరెంట్గా జరగాలనే ఉద్దేశంతోనే చేస్తున్న కార్యక్రమాలు అనే విషయాన్ని మీ ద్వారా రాష్ట్ర ప్రధానికి తెలియజేస్తున్నాం. అదే నాకు వచ్చిన బాధ అదే. ఇప్పుడు నేను మంత్రిని చేస్తున్నానండి, నేను మంత్రిని చేస్తున్నాను, నేను ఇంతకుముందు కూడా మంత్రిని చేశాను, నేను 10 సంవత్సరాలు మంత్రిని చేశాను, నేను ఒక బీసీ కులానికి చెందినవాడిని, అవునా కదా? ఒప్పుకుంటారన్నా లేదు కాదంటారా? వచ్చినాడు ఎలాగో నేనంతే కదా, ఆయనంతో నేనంతే కదా, ఆయనలాగే నేనే కదా, అవును కదా? కదా మరి నేను ఇండస్ట్రీ మినిస్టర్ చేసినప్పుడు నాకు సంబంధం లేకపోతే, సంబంధం లేని మోక్స్వాగన్ కేసులో నాకు సంబంధం లేదు. కానీ ఆ రోజు ఎంక్వైరీ అడిగారు, ఏంటి అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, నేను వచ్చి ఏంటి ఎంక్వైరీ అని చెప్పి సిబిఐ ఎంక్వైరీ చేసుకున్నాము. సిబిఐ క్లీన్ చిట్ నాకు సంబంధం లేదనే విషయాన్ని సిబిఐ వారి తాలూకా రిపోర్ట్లో పొందుపరిచింది. పొందుపరిచే ఏం చేసింది, కోర్టుకు సబ్మిట్ చేసింది, అయిపోయింది, ఇష్యూ అయిపోయింది. కానీ మొన్నటి రోజున కూడా సాక్షాత్తు చంద్రబాబు నాయుడు కానీ అచ్చెన్నాయుడు కానీ అసెంబ్లీలో మాట్లాడినప్పుడు నా మీద మాట్లాడారా లేదా, అన్నారా లేదా? మరి నేను బీసీ వ్యక్తినే కదా, నేను బీసీ కులానికి సంబంధించిన కదా, అంటే ఆ పార్టీలో ఉన్న బీసీలే బీసీలు, ఆ పార్టీలో ఉన్న వ్యక్తులే వ్యక్తులు, మిగతా వాడు వ్యక్తిత్వాలు లేవు,
మిగతా వాళ్ళకి వచ్చి మరి వాళ్ళకి ప్రజాస్వామ్యంలో వాళ్ళకి మా హక్కులు లేవు, వాళ్ళు కాదు. ఎవరైనా చట్టం ముందు సమానమే, బీసీ అయినా ఎస్సీ అయినా ఎస్సీ అయినా ఓసీ అయినా ఎవరైనా సమానం. తప్పు చేస్తే తప్పుకి శిక్ష అనుభవించాలి, తప్పు చేయకపోతే తప్పు లేదు. అంతేగాని నేను బీసీ మరి ఎందుకు వైశ్యుడు మానేయాలి కదా, ఎందుకు మాట్లాడుతున్నాను నా మీద? ఏది ఎంక్వైరీ జరిగిందో ఇదేది ఎంక్వైరీలో చెప్పారు, నువ్వు రుజువు పెట్టుకోండి, తప్పేముంది? కాదు నాకు, నేను నిన్న కూడా నేను చూశాను అది, ఆ లెటర్ చదివాను. నేను మంత్రి పది సంవత్సరాలు చేస్తాను, ఇప్పుడు ఒక సంవత్సరం పాటు అయిపోయా, 11 సంవత్సరాలు నా మంత్రివర్గంలో నాకు ఉన్న సీనియారిటీ. నేను రాస్తాను, ఏమి రాస్తాను? ఎగ్జామ్ చేసి సిమిలర్గా ఉంది, అది చూసి ఎగ్జామ్ చేసి రాయండి, అది చేయండి అని చెప్పని అని రాయాలి. ఎక్కడ ఎగ్జామ్ చేయండి అనే వర్డ్ ఎక్కడ ఉందా ఆ లెటర్లో మీకు? ఆ సిమిలర్గా ఆటిలాగా ఇచ్చేయండి అన్నారు. అది ఒకసారి పరిశీలించండి, పరిశీలించి అది కానీ బెస్ట్ అప్ అయ్యి మనకి ఏది ఫైనాన్షియల్ కానీ ఫైనాన్షియల్ ప్రాఫిటబుల్ అయినా లేదా సిస్టంలో టెక్నాలజీ ఉంటే చేయండి అని చెప్పొచ్చు. ఏమంటే ప్రధానమంత్రి గారు ఏమైనా నేను ఈ ప్రధాని కంపెనీకి ఇవ్వండి అని చెప్పారా? ప్రధానమంత్రి గారు టెలి ఇది చేయమని చెప్పి మెడికల్ ఈ సిస్టంలో చేయండి అని చెప్పారు. ఆయన సిస్టాన్ని పాలసీని చెప్పారని తప్ప ఫలానా ఎక్స్వై జడ్కి ఇమ్మని చెప్పారా? ఎక్స్వై జడ్కి తిరిగిమని దోచి తిరిగిమని చెప్పాడా ప్రధానమంత్రి గారు? ఏం నవ్విపోతారు? ఇదేనా మీ మంత్రులుగా మాట్లాడే మాటలు? అదే అంటే ఓ పని చేయాలి, ఇప్పుడు చట్టంలోనే వచ్చి బీసీలకి తొగలాగా, ఎస్సీలకి తొగలాగా, ఎస్టీలకి తొగలాగా, మైనార్టీకి తొగలాగా, ఓసీలకి తొగలాగా, మరి చట్టాల్లో పొందుపడతాను రేపటి నుంచి. నువ్వు చంద్రబాబు నాయుడు తాలూకా దగ్గర ఉన్న వాళ్ళకైతే ఒక చట్టం, మిగతా వాళ్ళకైతే ఇంకో చట్టం. చచ్చా ఏదైనా సరే కొద్దిగా ఓవర్ డ్రైవ్ చేయకుండా ఉంటే అందరూ బాగుంటుంది. మనం ఏదో అందుకే మాట్లాడినప్పుడు కొద్ది జాగ్రత్తగా మనం మాట్లాడుకొని మనం ఇచ్చండి, మేము మాట్లాడినా పర్వాలే. మనం చేస్తున్న తప్పుడు పనులు దొంగ పనులు మళ్ళీ తిరిగి ఎదురు మీద నిందలు వేస్తే ఇదే రకంగా ఉంటుంది. చెప్పండి. నాకు అర్థం అవ్వట్లేదండి, ఇదే నేను అంటున్నాను. ఒక ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు ఎంక్వైరీ ఫస్ట్ ఏమన్నారు? సిబిఐకి ఇమ్మన్నారు. సిబిఐకి ఇస్తామంటే కాదు కాదు సిబిఐ కాదు, మన ఆంధ్ర పోలీస్ ఏం పనికి మారాలా అని చెప్పని మరి అదే మాట అదే వ్యక్తులు అన్నారు. ఆంధ్ర పోలీస్కి ఇమ్మన్నారు, సిఐడికి ఇవ్వాలి అని అప్పుడు వచ్చి సిబిసి సిఐడికి ఇస్తామని చెప్పాం. సిఐడికి ఇస్తాం నామో సిఐడికి ఇవ్వడండి, మా సొంత పోలీసు కాబట్టి సిబిఐకి ఇవ్వాలన్నారు. సిబిఐకి అన్నారు, మళ్ళీ ఇప్పుడు వచ్చి అన్నీ కాకుండా సిట్ని ఏర్పాటు చేశారు, క్షుణ్ణంగా పరిశీలించమన్నారు, పరిశీలించి అవి చేయమన్నారు. తప్పేముంది? 5 సంవత్సరాలు అయితే 5 సంవత్సరాలు ఇష్టం అన్నావు కదా, ఎవరు అడిగారు తెలుగుదేశం అంటున్నారు అన్నమాట, అంతేనా? కరెక్టేనా? అనలేదా? అనుభూతి మళ్ళీ బాగుంది నేను నా స్థాయిలో మాట్లాడడం. తెలుగుదేశం పార్టీ వాళ్ళు 5 సంవత్సరాల కింద ఉన్న విషయాన్ని సిట్టేడి పెట్టి దాని మీద పరిశీలించమని అన్నారని మీరు అంటున్నారు. అదే అంతే కదా అంటుంది మీరు అంటుంది. గత ప్రభుత్వ పాలనలో ఉదూత్తపర వచ్చినప్పుడు విశాఖపట్నంలో జరిగిన భూముల్లో జరిగిన అవకతవకల్లో రికార్డు తారుమారులో ఒక సిట్ వేశారు, వేశారు లేదా? అప్పుడు జరిగిన మీ అందరం గొడవ పెడితే వేశారు. వేసి ఏం చేశారు? గత 10 సంవత్సరాల్లో జరిగిన 2004 సంవత్సరం జరిగిన అంశాలను కూడా పరిశీలించమని ఇచ్చారా లేదా ఆర్డరు? మరి ఎందుకు ఇవ్వాలి? గత 10 సంవత్సరాల్లో జరిగిన అవతకుల మీద కూడా మీరు పరిశీలించండి అని చెప్పి ఆ చెట్టుకి ఇచ్చారా లేదా? ప్రజలు చూస్తే నవ్విపోతారు. ఏంటి జరుగుతున్న పరిణామాల్ని రాజకీయాల్లో ఉన్న వాళ్ళు కొంత సమయం పాటించి మనం కొద్ది ఓర్పుతో ఉండాలి. అంతేగాని నువ్వొచ్చి వాళ్ళమని ఏదండి ఎవరి మీద ఉంటే అదిమే ఉంటుంది. ఆయన అతిథి రేటి ఎవరి మీద ఉంటే అదిమే ఉంటాయి సార్. అందులో వారు కానీ నేను కానీ ఎవరు కానీ ఇన్వాల్వ్ అయితే అందరి మీద ఉంటుంది. ఏం గత ప్రభుత్వంలో వేసిన సిట్లో నా మీద ఎంక్వైరీ చేయడానికి వచ్చి ఎంత ప్రయత్నం చేశారు? 5 సంవత్సరాలను టీవీలో ఈనాడు పేపర్లోనూ పెద్ద పెద్ద ఫ్రంట్ పేజీలో రాయించారు కదా, మళ్ళీ 3వ రోజు వచ్చి కాదని ఒప్పుకున్నారు కదా, ఉన్న రోజులు లేవా? ఎవరి మీద ఉంటాయి, తప్పదే ఉంది?
నిజంగా మేము తప్పు చేసి మీ ధైర్యం ఉంది కాబట్టి అజయ్ కళ్యాణ్ గారు కానీ నేను కానీ ఎక్స్ కానీ వై కానీ మా అందరికీ మేము ధైర్యంగా మేము తప్పు చేయలేదు కాబట్టే మేము మాట్లాడుతున్నాం. తప్పులు చేసినప్పుడు తప్పు, అంతేగాని ఇది మాత్రం కాదు, ప్రభుత్వం మాత్రం చిత్తశుద్ధి ఉంది, ఏ తప్పు చేసినా తప్పును ఉపేక్షించేది లేదు, ఎవరు తప్పు చేస్తే వారు దాని పనిష్మెంట్ అనుభవించవలసిందే. ఇందులో రాజీ లేదు, ఇందులో వచ్చి అచ్చెన్నాయుడు గారు బీసీ అని లేదా బొత్స సత్యనారాయణ గారు వచ్చి ఓసీ అని ఈ తారతమ్యాలు ఉండవు. బొత్స సత్యనారాయణ బీసీ, అచ్చెన్నాయుడు బీసీ బీసీయే. ఏంటి ఆయనకి ఒకటే మనసు ఉంటుంది, నాకు ఒకటే మనసు ఉంటుంది, ఆయనకి ఆయనకు ఉన్న గౌరవం ఒకటే, మాకు ఉన్న గౌరవం ఒకటే, అందరికీ ఒకే గౌరవం ఉన్నాం కాబట్టే మనం ఆలోచించుకొని సమయం పాటించుకొని మనం మాట్లాడుతున్నప్పుడు కొద్ది మాట్లాడుతున్న మాటలు మాట్లాడుకోవాలి. మన ఊరిక మనుషులు పెరిగిపోయి స్వచ్ఛ రాజ్యంగా మాట్లాడి చేసిన వచ్చి ఈ పనులను గురువింద గంధ మచ్చలకు ఉంటే ఇలాంటి వ్యవహారాలు వస్తాయి. తప్పులు చేయకుండా ఉండి మాట్లాడు పర్వాలే. మళ్ళీ ధైర్యంగా మాట్లాడాలి తప్ప నేను బీసీనే కాబట్టి నాకు ఇది చేశారంటే ఎస్, నా నోటి నుండి ఎప్పుడైనా నేను బీసీనే కాబట్టి నాకు చేశారని ఎప్పుడు చెప్పాను చెప్పండి, చెప్పానండి. అవతకు జరిగిన పడుతుంది ఆ మాటలు మాట్లాడతారా, మాట్లాడచ్చా, ఏం పడింది చచ్చా. కానీ ఏది పడినండి, ఇప్పుడు మాత్రం జిల్లాలో మాత్రం ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించి భూసేకరణ అనేది బలవంతం భూసేకరణ అనేది లేదు, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలని, ప్రతి పేదవాడికి ఇలా స్థలం ఇచ్చి ఇల్లు ఇవ్వాలనేది ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఆ నేపథ్యంలోనే ఇవాళ జిల్లాలో 59,000 లబ్ధిదారులకు వచ్చి రేపు ఉగాది నాడు ఇల్లు ఇవ్వడానికి మరి ప్రయత్నం జరుగుతుంది, స్థలాలు సేకరిస్తున్నాము. దయచేసి ఎవరేం చెప్పినా సరే నాది వాస్తవం కాదనే విషయాన్ని మరి మీ ద్వారా మరి తెలియజేస్తాం. నిన్న కూడా జిల్లా కలెక్టర్లు, మా జిల్లా కలెక్టర్ గారు, జిల్లా యంత్రాంగం కూడా నిన్న కూడా మీకు ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది, ప్రెస్ మీట్లో కూడా మాట్లాడడం జరిగింది. ఇది వాస్తవం అనే విషయాన్ని చెప్తూ